వచ్చండి సార్. ఏయ్ వీరాజు గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్తే. నీ పేరేంటి? రాజండి. కూర్చో. సార్ కావాలంటే సార్? ఏం కావాలి సార్? అదే బ్రౌన్ షుగరా, మ్యాండ్రాక్సా, కోకైన్? కోకైన్ సార్. ఎంత? హాఫ్ కేజీ సార్. 10 లక్షలు అవుతుంది. చెప్పాడు సార్, డబ్బు తెచ్చాను. ఇదిగో ఒరిజినలే కదా సార్. ఏమో నాకేం తెలుసు, టేస్ట్ చేసి నచ్చితే తీసుకో, లేకపోతే వదిలే. అంటే మీకు అలవాట్లేదా సార్? అలవాట్లేదు, ఉంటే ఎందుకు అమ్ముతాను, నేనే వాడుకుంటాను. ఉంటాను సార్. సూపర్, చాలా బాగుంది. కెమెరా ఎక్కడ పెట్టావురా? షూలో పెట్టాను సార్. షూలోనా? ఇవేనా? కాదు సార్, ఇలాంటివే. బూట్లు తీసేసి ఉత్తకాలతో నిలబడితే మర్యాద ఇచ్చావనుకున్నా. ఎంత ఎదవరు చేసావురా. అయినా షూటింగ్ ఉందని ముందే చెప్పుంటే కొంచెం మేకప్ వేసుకునేవాడిని కదరా. ఇప్పుడు కాసేపు అవుట్డోర్లో షూటింగ్ చేద్దాం. చూడ్డానికి మంచోడ్లా ఉన్నావు, ఎందుకు ఇలా చేశావు? సారీ సార్. దీనివల్ల జర్నలిస్ట్గా నీకు పేరు వస్తుంది, జీతం 1000 పెరుగుతుంది, అంతేగా? అవును సార్. ఇప్పుడు ఏమైంది, ఈ సీడీని ఏ ఛానల్ వాడికి నువ్వు ఇచ్చావో వాడు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు, నేను వాడికి బోల్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. సార్ నీ లైఫ్ టెన్షన్లో పడింది. అరే రే నాప్కిన్ అన్నా, చావడ దుక్కుచుకో, తీసుకో. రే ఆ బ్యాటరీరా. నీ క్రికెట్ వచ్చా? రాదు సార్. నేను చాలా పెద్ద ప్లేయర్ని తెలుసా, చూడు. బాలయ్యరా. క్యాచ్ సరిగ్గా పట్టలేవు, నువ్వు నన్నే పట్టుకుంటావరా. నర్సింగ్ అన్నా, అలాగే అన్నా. ఇంకెప్పుడు ఈ వీర్రాజుకి కోపం తెప్పించను. చెప్పు. గుడ్ మార్నింగ్ బాబా. గుడ్ మార్నింగ్. రోమియో జూలియట్. కాఫీ తెప్పించరా బావా. బావేంటి, ఏదో తాళి కట్టిందని తమ్ముళ్లాగా. అంటే వరసదే కదా అని. ఉంచుకున్న వాళ్ళకు వరుసలుండవు. ఏమైంది? రాత్రి అమ్మాయి వచ్చింది. వచ్చాక కరెంటు పోయింది. పోయాక సామాను పోయింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఒక కరెంటు పోవడమే అబద్ధం చెప్పాను బావా. నిజం చెప్తున్నావా, నన్ను మోసం చేస్తున్నావా? అయ్యో నీ సంగతి తెలుసు కూడా అలా చేస్తానా బావా? తెలుసుగా, తేడా వస్తే నిన్ను చంపి నీ అక్కతో నీ బిర్యానీ వండించుకుని తింటా, జాగ్రత్త. ఎంత పోయింది? అప్రాక్సిమేట్గా 10 లక్షలు. ఎలా? వాషింగ్ మిషన్ తీసుకెళ్ళింది. వాషింగ్ మిషన్? 10 లక్షల? అంటే మిషన్ 10,000, అందులో ఉన్న సామాను 10 లక్షలు.
సామానేంటి? డైమండ్ వాచ్లు, ట్రై బ్యాండ్ సెల్ ఫోన్లు, ఫారెన్ కడజోళ్లు మిషన్ లో పెట్టి తీసుకెళ్లిపోయారు. వీడి దగ్గర డీటెయిల్స్ తీసుకుని వెతకండి. 24 గంటల్లో వాళ్ళు నాకు కావాలి. అలాగే అన్న.